మరో బ్రేకింగ్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్నవారు తీవ్ర నిర్లక్ష్య వైఖరితో ప్రవర్తిస్తున్నారు. స్వాబ్ టెస్ట్ శాంపిల్స్ తీసుకునే సమయంలో అధికారులకు తప్పుడు అడ్రస్, ఫోన్ నంబర్ ఇస్తున్నారు. దాంతో టెస్టుల్లో పాజిటివ్ వస్తే వారికి విషయం తెలియజేయలేక అధికారులు నానాపాట్లు పడుతున్నారు. ఫోన్ చేస్తే రాంగ్ నంబర్ అని వస్తోందని, ఇచ్చిన అడ్రస్కు వెళ్తే ఆ పేరుతో అక్కడ ఎవరూ లేరని స్థానికులు చెబుతున్నారని చెబుతున్నారు. రోజుకి కనీసం 20 మంది ఇలాగే వ్యవహరిస్తున్నారని అధికారులు వాపోతున్నారు. లక్షణాలు ఉన్నవాళ్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ఇక స్వాబ్ టెస్ట్ శాంపిల్స్ తీసుకునే సమయంలో ఓటీపీ విధానం పెడుతున్నామని ప్రకటించారు. చిత్తూరు జిల్లాలో కరోనా లక్షణాలు ఉన్న వాళ్ల నిర్లక్ష్యంపై అధికారులు ఏమంటున్నారో మా కరస్పాండెంట్ కార్తీక్ అందిస్తారు. ఏదైతే చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా తిరుపతి లాంటి ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు అత్యంత బాధ్యతారాహిత్యంగా కొద్దిమంది వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రాణాలకు తెగించి ప్రాణాలు కాపాడుతున్నటువంటి డాక్టర్ల మీద గౌరవం లేకుండా ఉంది, పోలీసుల మీద గౌరవం లేకుండా ఏమాత్రం అత్యంత బాధ్యతారాహిత్యంగా ఏదైతే కరోనా టెస్టుల్లో ఇచ్చినటువంటి రిపోర్ట్లే చెప్తూ వస్తున్నాయి. దాదాపు ఈ 10 రోజుల్లోనే 236 మందికి కరోనా పాజిటివ్ కేసులు వస్తే వారు ప్రస్తుతం తిరుపతిలో ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అన్నది ఇప్పటికీ కూడా అంతుపట్టలేని విషయంగా మారిందని చెప్పాలి. దీని మీద జిల్లా అధికారులు తీవ్ర ఆవేదన కలత చెందుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకరు కాదు ఇద్దరు కాదు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా తప్పుడు రిపోర్ట్లు ఇస్తున్నారు. శాంపిల్స్ ఇచ్చే సమయంలో ఇటు ఫోన్ నెంబర్ కావచ్చు, ఆధార్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ వారికి దాదాపు 236 మంది ఇప్పుడు ప్రస్తుతం కనబడట్లేదు, వారందరికీ కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పి తెలియజేయడానికి వెళ్ళినటువంటి వారందరికీ కూడా కింద స్థాయి సిబ్బంది అందరికీ కూడా అక్కడ ఇంట్లో వారెవరూ కూడా లేకపోవడం, వారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడం, దీని కారణంగా వారందరినీ కూడా ట్రేస్ అవుట్ చేయలేక అధికారులందరూ కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీని మీద జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా కూడా కొద్దిసేపటి క్రితం మనకు చెప్తూ ఖచ్చితంగా అండి బాధ్యతారాహిత్యంగా కొద్దిమంది వ్యవహరిస్తున్నారంటే కూడా ఆయన కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 236 మంది కాంటాక్ట్కి సంబంధించి ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద జిల్లా పోలీసు అధికారులతో పాటు తిరుపతి అర్బన్ ఎస్పీకి కూడా తాము కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా కలెక్టర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా ఒక్క తిరుపతి నగరంలోనే దాదాపు 250 మంది రోజుకి 20 నుంచి 30 మంది వరకు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. వీరందరి కారణంగా ఇప్పుడు తిరుపతి నగరంలో దాదాపు 3000కు చేరువలో కూడా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. సో ఈ రకంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 6000 కేసులు దాటినటువంటి పరిస్థితి. చిన్న పట్టణంలో ఉన్నటువంటి తిరుపతి సిటీ లాంటి దాంట్లో దాదాపు 3000 కేసులకు చేరువలో ఉందంటే ఇటువంటి వారి వల్లే కారణమనే అభిప్రాయం అయితే చాలా స్పష్టంగానే కనబడుతుంది. అయితే ప్రస్తుతం వీరందరూ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేది కూడా అంతుపట్టిన విషయంగా మారింది. అయితే చాలా వరకు కేసుల్లో ఎక్కువ మంది మహిళలే ఇటువంటి పనులు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తూ వస్తున్నారు. వచ్చినటువంటి స్నాప్ టెస్ట్ కోసం వచ్చినటువంటి వారందరూ కూడా ఫోన్ నెంబర్ ఇచ్చే సమయంలో తప్పుడు అడ్రస్ ఇవ్వడం కారణంగా వారు ఎవరిని కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నామంటున్నారు. మరొక వైపు దీన్ని వీటన్నిటికీ కూడా చెక్ పెట్టాలనే ఉద్దేశంతో త్వరలోనే ఓటీపీ సిస్టమ్ను కూడా తీసుకురావనున్నట్టుగా కూడా చెప్తూ వస్తున్నారు. దీని కారణంగా ఖచ్చితంగా ఫోన్ నెంబర్ పనిచేస్తేనే ఆ నెంబర్కి ఓటీపీ వస్తేనే వారిని తీసుకునే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కరెక్ట్ అయినటువంటి అడ్రస్ ఇస్తేనే ఇక మీదట కరోనా టెస్టులు కూడా చేయడానికి తాము ముందుంటామని, అలా కాకుండా తప్పుడు అడ్రస్లు ఇస్తే మాత్రం ఉపయోగించేది లేదని చెప్తూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఘటనలు, ఇప్పటి వరకు జరిగినటువంటి కేసులు ఏవైతే అయిపోయినాయో వాటన్నిటివంటి పరిస్థితి ఏంటనేది మాత్రం అధికారులు అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. గత 10 రోజులుగా మొత్తం జిల్లా యంత్రాంగం కూడా ముఖ్యంగా తిరుపతి లాంటి పట్టణంలో 236 మంది ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు వీరందరూ కూడా తిరుపతిలో ఎక్కడెక్కడ తిరిగారు ఎక్కడెక్కడ ఏ గుళ్ళోకి వెళ్ళారని కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే తప్పుడు సమాచారం ఇచ్చి ఒకవేళ పాజిటివ్ వచ్చినా వారికి చెప్పలేనటువంటి పరిస్థితి. పాజిటివ్ వచ్చిన కేసుల్లో ఎక్కువగా జలుబు జ్వరం ఉంటుంది కాబట్టి చిన్న డోలో 650 కానీ ఏదైనా జ్వరం ఏదైనా జలుబుకి సంబంధించి మాత్ర వేసుకుంటే వెంటనే వారికి తగ్గిపోతుంది. దీని కారణంగా వాళ్ళు తిరిగి మాకు తగ్గిపోయిందనే అనే భ్రమలో రోడ్డు మీదకి వచ్చి జనాల్లోనే తిరుగుతున్నారు. దీని కారణంగా జనాలకు వారికి వైరస్ అంటుకునే అవకాశం ఉంటుంది. మినిమం 14 రోజులు ట్రీట్మెంట్ అనేది చెప్పాలని చెప్పినప్పటికీ కూడా చాలా వరకు కొద్దిమంది నగరవాసులు అవేమీ పట్టించుకోకుండా అత్యంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి సమయంలోనే ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక మీదట జరిగే టెస్టులన్నింటిలోనూ కూడా ఓటీపీ ఉంటేనే, ఓటీపీ నెంబర్తో పాటు అడ్రస్ అనేది చాలా కరెక్ట్గా ఇస్తేనే టెస్టులు చేస్తున్నట్టుగా కూడా జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఒక్క ఇక్కడే కాకుండా చాలా ప్రాంతాల్లో ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి తిరుపతిలో లాక్డౌన్ అనేది 5వ తారీఖు వరకు కూడా కొనసాగుతుంది. అప్పటి వరకు కూడా చాలా జాగ్రత్తగా, అత్యంత జాగ్రత్తగా కూడా అధికారులు వివరిస్తూ కరోనా కేసుల
కంట్రోల్ చేయడానికి కృషి చేస్తుంటే కొద్దిమంది మాత్రం ఇలా తప్పుడు అడ్రస్లతో ఫేక్ గాలుగా అనవసరంగా కరోనా పాజిటివ్ వచ్చి కూడా తెప్పించుకొని మరి ప్రజల్లో తిరుగుతూ ఇతరులు కంటిస్తున్నటువంటి పరిస్థితి తిరుపతిలో నగరంలో ఉంది అని. రైట్ కార్తీక్, థ్యాంక్ యూ.